జగిత్యాల మాస్టర్ ప్లాన్ కూడా రద్దయింది. ప్రత్యేకంగా సమావేశమైన జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తూ తీర్మానం చేసింది. తీర్మాన కాపీని పై అధికారులకు పంపించింది. మాస్టర్ ప్లాన్ పై తప్పుడు ప్రచారం చేశారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మండిపడ్డారు. రైతుల ఎవర్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టదని చెప్పారు. తప్పుడు ప్రచారం జరిగినప్పటికీ రైతుల మంచి కోసం తీర్మానాన్ని రద్దు చేశామన్నారు. అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని సూచించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ వాదన ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఎస్ రేణు, గత కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లా లోపల మాస్టర్ ప్లాన్ పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు రైతుల ఆందోళనకు ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా ఈభావం తెలిపి కూడా ఆందోళన లోపల కూడా పాల్గొన్నాడు. మన ప్రస్తుతం నాతో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సార్, చెప్పండి, అంటే ఈరోజు అత్యవసర సమావేశం పెట్టి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్టు తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యం లోపల ఈ తీర్మానాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు. అంటే వాస్తవం ఇప్పటికైనా మున్సిపల్ పాలక మండలి కానీ శాసనసభ్యులు గారు కానీ జరిగిన పొరపాటును గ్రహించి వాళ్ళ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏదైతే జగిత్యాల పట్టణం మాస్టర్ ప్లాన్ సంబంధించి పరిసర గ్రామాలు ప్రభావితమయ్యే విధంగా పరిసర గ్రామాలన్నీ కూడా ఏదైతుందో వివిధ జోన్లుగా ప్రకటింపబడటంతో ఏదైతుందో లుదాన రిక్రియేషన్ జోనే కానీ లేక ఇండస్ట్రియల్ జోనే కానీ ఇలా పబ్లిక్ సెమీ పబ్లికే కానీ ఇవి ఏదైతుందో రైతులు వాళ్ళ యాజమాన్య హక్కులు కలిగి ఉంటున్నప్పటికీ కూడా వాటి వినియోగానికి సంబంధించి ఏదైతుందో వాళ్ళకి ఆంక్ష పడుతుంది. ఆ ఆంక్షలతో ఏదైతుందో వారు స్వేచ్ఛ కోల్పోతారు. వీళ్ళ ఇళ్ల నిర్మాణంతో వారికి ఏ విలువలకి వస్తాయని చెప్పని భావిస్తామో భవిష్యత్తులో ఈ పరిసర గ్రామాలంతా కూడా రెసిడెన్షియల్ హౌసింగ్ సంబంధించి నిర్మాణాలు చేపట్టబడే అవకాశాన్ని కోల్పోతుండటంతో ఈ ఇట్టి భూముల విలువలు 90% పడిపోతే అక్కడ గుంట 10 నుండి 20 లక్షలు ఉందన్న, అదేమైతే రేపు ఎకరానికి 10 నుండి 20 లక్షలు అయితే. అంటే ముఖ్యంగా ఈరోజు ఇటు సంజయ్ గారు కూడా, ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా కావాల్సుకొని ప్రతిపక్షాలు దీనిపైన రాద్ధాంతం చేశారు. మేము డెవలప్మెంట్ కోసం ఇది చేస్తూ ఉంటే కావాల్సుకొని రాద్ధాంతం చేస్తున్నారు. ఇటు బీజేపీ నాయకులు కానీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కానీ రాద్ధాంతం చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. నేను ఎలా చూస్తాను? అంటే మేము రాద్ధాంతం చేస్తున్నట్టయితే ఇవాళ మీరు రైతుల ఆందోళన పరిగణలోకి తీసుకొని ఈ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ నుండి పరిసర గ్రామాల్లో ఏదైతుందో తొలగిస్తున్నట్టు మీరు తీర్మానం చేసి ఇది ఏదైతుందో మీరు చేసిన తప్పు తొందరపాటునైతే తెలియజేస్తుంది కదా. మీకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెళ్ళబడ్డ తదుపరి మీకు 2 మాసాల వరకు సమయం ఉన్నది. మీరు అభ్యంతరాలు మీరు ఇవ్వచ్చు, నోటి మాటకు అభ్యంతరాలు ఇస్తే మీరు వింటారే? నువ్వు ప్రతిపాదించేప్పుడు ఏదైతే మీకు తెలియదు దాని ప్రభావం పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో, దాని పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయో మీకు తెలియదు అని చెప్పంటే నేను రైతులు వాళ్ళ హక్కులు అరించబోతే ఏం చెప్పని వాస్తవాలను మీరు మరి గ్రహించి ప్రతిపాదించినా మరి లేకుంటే కొంత పోనీ ఏమంది పోతా అని చెప్పి అనుకొని భావించిందా? దీని ప్రతిపక్షం నిర్ణయమేంటే వీళ్ళ మీ వాస్తవాలను ఏదైతుందో కొంత అనుభవం ఉన్నటువంటి ఒక మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఒక రైతు బిడ్డ కానివ్వండి, మేము రైతాంగానికి ఈ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్లో వివిధ గ్రామాల ధరూర్ నుండి ఏదైతుందో ధరూడే కానీ నరసింగపురే కానీ మోతి తిమ్మాపూర్ రఘురామలకోట తిప్పరపేట గోపాల్లోపేట హస్నాబాద్ అంబారిపేట లింగంపేట ఈ విధంగా మొత్తం సర్కిల్ జగిత్యాల చుట్టూ సర్కిల్ ఏదైతుందో అన్ని గ్రామాలు ఏదైతుందో ప్రభావితమై వాళ్ళందరూ రైతాంగం దాదాపు ఒక 1000 ఎకరాలు వాళ్ళ ఆస్తులపై విలువలు కోల్పోతుంటే మరి నేను వాటిని వాటి పరిణామాలను తెలియజేసిన బాధ్యత నాపై లేదా? ఇంతకాలం వద్ద నాకున్న 40 సంవత్సరాల ప్రజాజీవితం అనుబంధమా, నా సుదీర్ఘ ప్రజాజీవితం అనుబంధంలో రైతాంగానికి ఒరగబోతున్న నష్టాన్ని తెలియజెప్పడం బాధ్యత భావిస్తుందని చెప్పంటున్నా. ఇప్పటికే మీద రాజకీయంగా మీరు భావించకండి. వీళ్ళ మీరు కేవలం ఈ మున్సిపల్ తీర్మానంతో సరిపోయే అంశం కాదు ఇది. వీళ్ళ మీరు ఇవాళ ఈ మున్సిపల్ తీర్మానంతో
ఈ సమస్య సద్దుమలుతుందా, ఇంకేమైనా డెవలప్మెంట్ చేసే అవకాశం? ఇది కేవలం ఇవ్వాలంటే మున్సిపల్ తీర్మానంతో సమస్య పోయే అంశం కాదు. ఇది కేవలం ఏదైతుందో ఇవాళ పొంగు మీద నీళ్లు తల్లినట్టు మాత్రమే అని చెప్పట్టు నేను. ఇవాళ ఎంతవరకు అయితే ఇవాళ జారీ చేయబడ్డటువంటి ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఈ మాస్టర్ ప్లాన్ లో చేర్చబడ్డటువంటి పరిసర గ్రామాలన్నీ కూడా ఈ రిక్రియేషన్ జోనే కానీ ఇండస్ట్రీ అట్లాగేదైతున్నదో పబ్లిక్ సెమీ పబ్లికే కానీ ఇవన్నీ కూడా తొలగించబడుతున్నట్టు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయబడాలి. ఫైనల్ నోటిఫికేషన్ ఆర్ఎస్ జారీ చేయబడ్డ ఈ జీవో మిశ్రమ 238 ఉంది కదా, దీన్ని పూర్తిగా స్క్రాప్ చేయాలి, రద్దు చేయాలి. హైదరాబాద్ థింగ్ జరిగినప్పుడు మాత్రం ఏదైతుందో ఈ అంశం ఈ సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించబడినట్టు అవుతుంది. అదర్వైజ్ ఎప్పటికీ మెడ మీదపేట కత్తి అట్లే ఉంటుందని చెప్పండి. దయచేసి వాళ్ళ మిత్రులు, ఇది కేవలం ఈ తీర్మానాలకి పరిమితం కాకుండా దాని పూర్తి స్థాయి లోపల రైతుల్లో నెలకొన్న ఆందోళన తిరిగిపోయే విధంగా ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఈ పరిసర గ్రామాలన్నీ కూడా ఈ మాస్టర్ ప్లాన్ నుండి తొలగిస్తున్నట్టు మీరు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయబడ్డప్పుడు మాత్రమే దీనికి పరిష్కారం. ఇది మొత్తానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇది కేవలం ఆ పాల పొంగు మీద నీళ్లు చల్లినట్టే కేవలం ఈరోజు తీర్మానం చేశారు, కానీ ఇది మొత్తం కూడా పూర్తిగా తొలగేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇస్తేనే నమ్మవచ్చు అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, జగిత్యాల. థ్యాంక్ యూ శ్రీనివాస్.